మార్నింగ్ ఫ్లాట్ నుంచి నెగిటివ్లో ఓపెన్ అయ్యి అక్కడి నుంచి డౌన్ఫాల్ అవుతా దాదాపుగా 1% పైగా నెగిటివ్లో ట్రేడ్ అయిన మన ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఆఫ్టర్నూన్ సెషన్లో షార్ప్ రికవరీని అయితే గమనించాము. ఇక దాదాపుగా ఈరోజు ఓపెనింగ్ సెషన్కి దగ్గరలో ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లు క్లోజ్ అయినాయి. ఇక ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే సెన్సెక్స్ 231 పాయింట్ల పాజిటివ్లో 57,593 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీని గమనించినట్లయితే 69 పాయింట్ల పాజిటివ్లో 17,222 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీని గమనించినట్లయితే 300 పాయింట్ల పాజిటివ్లో 35,710 వద్ద క్లోజ్ అయింది. ఇక ఐటీ మరియు ఫార్మా సెక్టర్ సంబంధించిన ఇండిసెస్ అయితే కొంత నెగిటివ్లో క్లోజ్ అవటం గమనించాము. ఇక ఆయిల్ మరియు గ్యాస్ సంబంధించిన షేర్లు అయితే ఈరోజు కొంత పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఇక నిఫ్టీ ఈరోజు 17,000 లో దగ్గరికి అయితే టచ్ చేసింది. అక్కడి నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ని అయితే గమనించడం జరిగింది. ఇక రేపు ఇక్కడి నుంచి సపోర్ట్ కంటిన్యూ అవుతుందా లేక 17,000 బ్రేక్ చేసి డౌన్ఫాల్ అవుతుందా, అలాగే ఏ జోన్లో మనకి నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీకి అప్సైడ్కి వెళ్తుంటే రిజెక్షన్ గమనించే అవకాశం ఉంటుంది, ఏ జోన్లో డౌన్ఫాల్ అవుతుంటే నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ని గమనించే అవకాశం ఉంటుందనేది ట్రెండ్ లైన్ మరియు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేసుకుని రేపటి ట్రేడ్ ఐడియాలను అయితే ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బ్రహ్మ, వెల్కమ్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనౌన్స్ ఫర్ టుమారో. ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని అయితే ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్ని క్రింద ఇచ్చిన లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. అలాగే ఈరోజు ట్రేడింగ్ కోసం నిన్న మనం చేసుకున్న అనాలిసిస్ని అయితే ఒకసారి రివ్యూ చేసుకుందాము. ఆ వీడియోను పైన కార్డ్స్లో ఉంచుతాను, వీలైతే చూడటానికి ట్రై చేయండి. నిన్న నిఫ్టీలో ఒక 3 జోన్లతో పాటు డౌన్ సైడ్లో మనకి 17,000 ఏరియా అనేది పీక్ లెవెల్లో ఉన్న సపోర్ట్ జోన్ అని, అలాగే 17,100 అనేది నియరెస్ట్ సపోర్ట్ అని, ఇక్కడ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ని డ్రా చేసి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినట్లయితే అప్సైడ్ మొమెంటమ్ని గమనించే అవకాశం ఉంటుందని, ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్లో ట్రేడ్ అవుతున్నంతసేపు ఈ ట్రెండ్ లైనే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద గమనించే అవకాశం ఉంటుందని, అలాగే అప్సైడ్ మనకి 17,240 దగ్గర స్ట్రాంగ్ రిజెక్షన్ని గమనించే అవకాశం ఉంటుందని నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నిఫ్టీ మనం డ్రా చేసుకున్న ఈ ట్రెండ్ లైన్ ఏరియాలో ఫ్లాట్ నుంచి నెగిటివ్లో ఓపెన్ అయ్యి ఇక్కడి నుంచి స్ట్రాంగ్ రిజెక్షన్ అయితే గమనించడం జరిగింది. ఇక్కడి నుంచి డౌన్ఫాల్ అయితే కంటిన్యూ చేసింది. 17,000 ఏరియాని టచ్ చేసి అక్కడి నుంచి కొంత పుల్ బ్యాక్ వచ్చినప్పటికీ రీటెస్ట్ కోసం మరలా ఈ జోన్ని టెస్ట్ చేసింది. ఇక రీటెస్ట్ తర్వాత స్ట్రాంగ్ అప్ మూమెంట్ని అయితే నిఫ్టీలో గమనించాము. ఇక ఇక్కడి నుంచి అప్సైడ్ మూమెంటమ్ని అయితే కంటిన్యూ చేసింది. ఈ ట్రెండ్ లైన్ జోన్లో కొంత పుల్ బ్యాక్ వచ్చినప్పటికీ 17,200 అబోవ్ని అయితే టచ్ చేసి తర్వాత స్ట్రాంగ్ పుల్ బ్యాక్ని తీసుకుంది. ఫైనల్గా 17,200 అబోవ్లోనే ఈరోజు నిఫ్టీ క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీని గమనించినట్లయితే డౌన్ సైడ్ ట్రెండ్ లైన్తో పాటు 35,400 అనేది కీ లెవెల్ జోన్ అని, దాని తర్వాత 35,250, అలాగే ఈ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ ఏరియాని కూడా సపోర్ట్ కింద గమనించవచ్చని నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫ్లాట్ నుంచి నెగిటివ్ మోడ్లో ఓపెన్ అయ్యి ఇక్కడ మనం డ్రా చేసుకున్న ఈ ట్రెండ్ లైన్ దగ్గర నుంచి స్ట్రాంగ్ రిజెక్షన్ అయితే గమనించి డౌన్ఫాల్ అవుతా 35,100 జోన్లో కొంత కన్సాలిడేషన్ అయితే తీసుకుంది. 35,000 జోన్ని టచ్ చేయడానికి 2 సార్లు ట్రై చేసినప్పటికీ ఈ జోన్లో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ని అయితే గమనించడం జరిగింది. ఇక ఆఫ్టర్నూన్ సెషన్లో ఈ ట్రెండ్ లైన్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ని తీసుకుని 35,250 బ్రేక్ చేసి అప్సైడ్ మూమెంటమ్ని అయితే కంటిన్యూ చేసుకుంటా 35,600 అబోవ్ అయితే కొంత కన్సాలిడేషన్ తీసుకుని ఫైనల్గా 35,700 అబోవ్ అయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఇక రేపటి ట్రేడింగ్ కోసం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో ఏ జోన్లో మనకి సపోర్టు ఏ జోన్లో రిజెక్షన్ని గమనించే అవకాశం ఉంటుందనేది ట్రెండ్ లైన్ మరియు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేసుకుందాము. ముందుగా రేపటి ట్రేడింగ్ కోసం నిఫ్టీలో మాట్లాడుకున్నట్లయితే 17,250 అబోవ్లో మనకి సపోర్ట్ని గమనించే అవకాశం ఉంటుంది. రేపు మార్నింగ్ నిఫ్టీ గనక పాజిటివ్లో ఈ 17,250 అబోవ్ ఓపెన్ అయినట్లయితే డౌన్ సైడ్కి రావడానికి ట్రై చేస్తే
ఈ 17,240 దగ్గర మనకి సపోర్ట్ కనుక గమనించినట్లయితే అప్సైడ్ మొమెంటమ్ను కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ నుంచి అప్సైడ్ మొమెంటమ్ని కన్ఫర్మ్ చేసుకుంటే నిఫ్టీ టార్గెట్ని 17,320 అబోవ్ వరకు గమనించవచ్చు. అలాగే ఈ జోన్ కూడా బ్రేక్ చేసినట్లయితే 17,400 అనేది నెక్స్ట్ టార్గెట్ కింద గమనించవచ్చు. ఒకవేళ నిఫ్టీ కనుక రేపు మార్నింగ్ నెగిటివ్ నోట్లో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కు వస్తున్నట్లయితే 17,150 అనేది సపోర్ట్ జోన్ కింద గమనిస్తున్నాము. ఈ జోన్లో మనకి తిరిగి సపోర్ట్ని గమనించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ జోన్ని బ్రేక్ చేసినట్లయితే 17,050 జోన్ అనేది తర్వాత సపోర్ట్ కింద గమనిస్తున్నాము. ఈ జోన్ కూడా బ్రేక్ చేసినట్లయితే నిఫ్టీలో కంటిన్యూస్గా డౌన్ఫాల్ని 17,000 ఏరియా వరకు గమనించే అవకాశం ఉంటుంది. రేపటికి మనము 17,250 అబోవ్ ఓపెనింగ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ జోన్లో కనుక ఓపెన్ అయినట్లయితే సపోర్ట్ ద్వారా అప్సైడ్ ట్రెండ్ని ప్లాన్ చేసుకుంటాము. అలాగే ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్లో మనకి ఈ ట్రెండ్ లైనే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద గమనిస్తున్నాము. ఇక రేపటి ట్రేడింగ్ కోసం నిఫ్టీలో ఒక మూడు జోన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే 17,250 అబోలో ఉన్నదాన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకుంటాము, 17,250 బిలోలో ఉన్నదాన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకుంటాము, ఇక 17,320 అబోలో ఉన్నదాన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకుంటాము. ఈ మూడు జోన్లో ఫస్ట్ జోన్ అనేది రేపు కీలకమైంది. రేపు మార్నింగ్ ఫ్లాట్గా ఈ జోన్లోనే ఓపెన్ అయినట్లయితే 17,250 అబోవ్ సస్టైన్ అయిన తర్వాత నుంచి సపోర్ట్ క్యాండిల్ ద్వారా అప్సైడ్ మొమెంటం ట్రెండ్ని గమనించవచ్చు. ఇక్కడ నుంచి అప్సైడ్ ట్రెండ్ని ప్లాన్ చేసుకున్నట్లయితే ముందు చెప్పుకున్నట్లు 17,320 ఏరియా అనేది ఫస్ట్ టార్గెట్ కింద గమనిస్తున్నాము. ఇక స్టాప్ లాస్ని మనము 17,200 బిలోలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ 17,320 కూడా బ్రేక్ చేసినట్లయితే ఈ ట్రెండ్ లైన్ దగ్గర మనకి సెకండ్ టార్గెట్ కింద గమనించే అవకాశం ఉంటుంది. ఈ థర్డ్ జోన్లో మనకి రిజెక్షన్ కనుక గమనించడం జరిగితే ఇక్కడ నుంచి కొంత డౌన్ఫాల్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి డౌన్ఫాల్ని ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రెండ్ని ప్లాన్ చేసుకోండి. ఈ ట్రెండ్ అబోవ్లో స్టాప్ లాస్ ఉంచుకోవాల్సి ఉంటుంది. అలాగే 17,300 జోన్లో తిరిగి సపోర్ట్ కనుక గమనించినట్లయితే అప్సైడ్ మొమెంటము స్ట్రాంగ్ పుల్ బ్యాక్తో కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ 17,300 కనుక బ్రేక్ చేయడం జరిగినట్లయితే ఈ ట్రెండ్ లైన్ దగ్గర టార్గెట్ని డౌన్ సైడ్ గమనించే అవకాశం ఉంటుంది. రేపు మార్నింగ్ నిఫ్టీ ఒకవేళ గ్యాప్ డౌన్లో నెగిటివ్లో ఓపెన్ అయినట్లయితే అప్సైడ్కి రావడానికి ట్రై చేస్తే ఈ 17,250 అనేదే మనకి స్ట్రాంగ్ రిజెక్షన్ జోన్ కింద గమనిస్తున్నాము అప్సైడ్. ఇక ఇక్కడ నుంచి స్ట్రాంగ్ రిజెక్షన్ కన్ఫర్మ్ అయినట్లయితే డౌన్ సైడ్ ట్రెండ్ని కన్ఫర్మ్గా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రెండ్ని 17,150 వరకు ఫస్ట్ టార్గెట్, అది కూడా బ్రేక్ చేసినట్లయితే 17,050 అనేది సెకండ్ టార్గెట్. ఒకవేళ రేపు మార్నింగ్ నిఫ్టీ కనుక భారీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినట్లయితే ఈ 17,150ని బ్రేక్ చేయనంత వరకు ఈ జోన్లో మనం ఖచ్చితంగా సపోర్ట్ని గమనిస్తాము. అలాగే ఒకవేళ రేపు మార్నింగ్ నిఫ్టీ కనుక భారీ గ్యాప్ అప్లో 17,320 అబోవ్ ఓపెన్ అవునంత వరకు ఈ జోన్లో స్ట్రాంగ్ రిజిస్టెన్స్ని గమనించే అవకాశం ఉంటుంది. అప్సైడ్ మనకి స్ట్రాంగ్గా ఓపెన్ అయినట్లయితే 17,300ని బ్రేక్ చేయనంత వరకు ఈ జోన్లో ఖచ్చితంగా మనకి స్ట్రాంగ్ పుల్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్ట్రాంగ్ పుల్ బ్యాక్ కాస్త డౌన్ఫాల్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఓవరాల్గా 17,250 నుంచి 17,350 ఈ 100 పాయింట్ల జోన్ని ఒక కీలకమైన జోన్ కింద రేపు మార్కెట్లో మనము నిఫ్టీలో వాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ జోన్ కనుక బ్రేక్ చేసి అప్సైడ్ సస్టైన్ అవ్వగలిగితే అప్సైడ్ మొమెంటము కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒకవేళ తిరిగి 17,200 కూడా బ్రేక్ చేసి డౌన్లోకి వెళుతున్నట్లయితే ఖచ్చితంగా కొంత నెగిటివ్ మొమెంటమ్ని నిఫ్టీలో గమనించే అవకాశం ఉంటుంది. ఇక రేపటి ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీని గమనించినట్లయితే 35,750 అనేది రేపు మార్నింగ్ మనము గమనించవలసిన కీ లెవెల్ జోన్. ఈ జోన్ అబోవ్ ఓపెన్ అయినట్లయితే, అంటే ఇక్కడ మనం డ్రా చేసుకున్న అప్సైడ్ ట్రెండ్ లైన్ ఇన్సైడ్లో ఓపెన్ అయినట్లయితే ఈ ట్రెండ్ లైనే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద గమనిస్తున్నాము. అప్సైడ్ మొదటగా 35,950 జోన్లో కొంత స్ట్రాంగ్ రిజెక్షన్ని గమనిస్తాము. ఈ జోన్ అబోవ్ సస్టైన్ అయినట్లయితే 36,000 అబోవ్లో కొంత అప్సైడ్ మొమెంటమ్ని గమనించే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి అప్సైడ్ మొమెంటమ్ని గమనించినట్లయితే 36,200 అనేది
ఫస్ట్ టార్గెట్ కింద గమనిస్తున్నాము. అలాగే ఈ ట్రెండ్ లైన్ దగ్గర మనకి కొంత రిజెక్షన్ని తిరిగి గమనించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జోన్లోకి వచ్చినప్పుడైతే బ్యాంక్ నిఫ్టీని ఖచ్చితంగా వాచ్ చేయండి. అలాగే రేపు మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ నెగిటివ్లో డౌన్ సైడ్లో ఓపెన్ అయినట్లయితే అప్సైడ్ రావడానికి ట్రై చేస్తే ఈ 35,700 జోన్లో కొంత రిజెక్షన్ని గమనించే అవకాశం ఉంటుంది. ఈ జోన్లో మనకి రిజెక్షన్ కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి కొంత డౌన్ సైడ్ ట్రెండ్ని కన్ఫర్మ్గా ప్లాన్ చేసుకోవచ్చు. 35,750 అబోలో స్టాప్ లాస్ ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రెండ్ని ప్లాన్ చేసుకున్నట్లయితే 35,500 అనేది మొదటి టార్గెట్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా డౌన్ ఫాల్ కంటిన్యూ గమనించినట్లయితే 35,250 అనేది సెకండ్ టార్గెట్ కింద గమనిస్తున్నాం. ఇక రేపటి ట్రేడ్ యాడల కోసం బ్యాంక్ నిఫ్టీలో ఒక మూడు జోన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే 35,750 అబోలో ఉన్నదాన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకుంటాము. ఇక 36,000 అబోలో ఉన్నదాన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకుంటాము. ఇక 35,700 బిలోలో ఉన్నదాన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకుంటాము. రేపు మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ డౌన్ సైడ్ నెగిటివ్లో ఓపెన్ అయినట్లయితే ఈ థర్డ్ జోన్లో మనకి పుల్ బ్యాక్లో రిజెక్షన్ కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే డౌన్ సైడ్ ట్రెండ్ని ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు. 35,500 అనేది ఈ థర్డ్ జోన్లో టార్గెట్ కింద గమనిస్తున్నాము. ఇక ఫస్ట్ జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే రేపు మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్లో ఓపెన్ అయ్యి అప్సైడ్కి వెళ్తూ ఉంటే 35,950 దగ్గర కొంత రిజెక్షన్ని మొదలుగా గమనిస్తాము. ఈ రిజెక్షన్ జోన్ కూడా బ్రేక్ చేసినట్లయితే ఈ సెకండ్ జోన్లో సస్టైన్ అయిన తర్వాత నుంచి ఇక్కడ అప్సైడ్ ట్రెండ్ని ప్లాన్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ని మనము 35,900 బిలోలో ఉంచుకోవాల్సి ఉంటుంది. టార్గెట్ని ఈ ట్రెండ్ లైన్ దగ్గర దాదాపుగా 36,100 నుంచి 36,200 జోన్లో వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫస్ట్ జోన్ గురించి ఇంపార్టెంట్గా మాట్లాడుకున్నట్లయితే ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు అప్సైడ్ మనకి 35,770 అబోవ్ సస్టైన్ అయితేనే ఇక్కడ నుంచి అప్సైడ్ మొమెంటమ్ని గమనిస్తాము. ఇక ఇక్కడ నుంచి అప్సైడ్ మొమెంటమ్ ట్రేడ్ని గమనించినట్లయితే ఈ ట్రెండ్ లైన్ అబోవ్లో ఖచ్చితంగా మనకి సపోర్ట్ని గమనిస్తున్నాము. ఇక్కడ నుంచి 35,950 అనేది ఫస్ట్ టార్గెట్. దీని తర్వాత ఈ సెకండ్ జోన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ ట్రెండ్ లైన్ అనేది సెకండ్ టార్గెట్ కింద గమనిస్తున్నాము. ఖచ్చితంగా మనం ఈ ట్రెండ్ లైన్ అయితే ఫాలో అవ్వండి. దీని అబోవ్ ఓపెన్ అయినట్లయితే ఈ జోన్ని మనకి సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేయడం జరిగినట్లయితే కిందకు వచ్చినప్పుడు 35,700 జోన్లో కొంత సపోర్ట్ని గమనిస్తాము. ఈ 35,700ని కూడా బ్రేక్ చేసినట్లయితే కొంత డౌన్ఫాల్ అనేది కంటిన్యూస్గా గమనించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనకి అప్సైడ్కి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు రిజెక్షన్ కన్ఫర్మ్ అవుతుందో పుల్ బ్యాక్లో, అప్పుడు మనం ఖచ్చితంగా ట్రేడ్ అయితే కన్ఫర్మ్ చేసుకొని డౌన్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ వాలటిలిటీలో మనం ఖచ్చితంగా పుల్ బ్యాక్లో రిజెక్షన్ని కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు మాత్రమే పిఈ సైడ్ వెళ్ళాలి. అలాగే పుల్ బ్యాక్లో సపోర్ట్ని కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు మాత్రమే సిఈ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడే మనకి హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ అనేది గమనించడం జరుగుతుంది. ఇలాంటి హై ప్రాబబిలిటీ ట్రేడ్స్లో ఎంటర్ అయినప్పుడు మనకి రిస్క్ తక్కువను ప్రాఫిట్ ఎక్కువగాని గమనించే అవకాశం ఉంటుంది. ఒకవేళ క్యాండిల్స్ బ్రేకింగ్ అయిన తర్వాత తీసుకుంటే మనం ఖచ్చితంగా ఆ క్యాండిల్ డౌన్ సైడ్లో మనకి స్టాప్ లాస్ ఉంచుకొని ట్రేడ్ అయితే చేయాల్సి ఉంటుంది. తప్పకుండా రిస్క్ అండ్ రివార్డ్ రూల్స్ని అయితే పాటించండి. మనీ మేనేజ్మెంట్ రూల్స్ని కూడా ఖచ్చితంగా పాటించండి. మీరు ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది మంత్ ప్రాఫిట్లోనే ఉంటారు. ఎప్పుడైతే ఈ రూల్స్ని మీరు బ్రేక్ చేస్తారో మీ పోర్ట్ఫోలియో అంటే మీ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ప్రాఫిట్ పోయి లాస్లోకి ఎక్కువగా వెళ్ళే ఛాన్సెస్ మీరు గమనిస్తారు. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు అనాలిసిస్. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అనాలిసిస్ వీడియోలు ప్రతిరోజు మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆల్ని ఎనేబుల్ చేసుకోండి. మరొక మంచి అనాలిసిస్ వీడియోతో మరలా కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.